नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुफ्ई मूड लक्षल मंदिर प्रवास चाला संवत्सराल कुवैट कफील व्यवस्था रद्द चेयालनि चेप्पि कफील व्यवस्था उंडडं वल्ल कुवैट की वस्तु उन्न प्रवासुलु एवरैती उन्नारो वाळ्ळ यॊक्क यजमानुल दग्गर बानिसलुगा पनि चेस्तू उन्नारनि चेप्पेसि कफील व्यवस्था अनेदि लेकुंटे कुवैट प्रवासुलु स्वेच्छगा स्वतंत्रंगा तम यొక్క పనులు చేసుకుంటారని చెప్పేసి ఈ యొక్క కఫీల్ వ్యవస్థ కువైట్ లో ప్రవాసుల యొక్క హక్కులను హరిస్తూ ఉందని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. తాజాగా దీనిపైన కువైట్ మానవ హక్కుల జాతీయ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. కువైట్ లో స్పాన్సర్‌షిప్ వ్యవస్థ కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం వల్ల అక్రమ రవాణా నేరాలు తగ్గుతాయని చెప్పి వెల్లడించింది. ప్రస్తుతం కువైట్ లో మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి విదేశాల నుంచి ప్రవాసులను కువైట్ కు తీసుకువచ్చి అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. మహిళలను మనం చూసుకుంటే వ్యభిచార కూపంలోకి దింపుతూ ఉంటే అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత బలవంతంగా పని చేయించుకుంటూ శ్రమ దోపిడికి పాల్పడుతూ ఉన్నారు. జీతాలు ఇవ్వకుండా కూడా అలాగే కువైట్ లోని కొన్ని ఇళ్లల్లో మనం చూసుకుంటే ఇప్పటికి కూడా చాలా మంది 10 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్నా సరే జీతాలు ఇవ్వడం లేదు. అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే ఒక ఇథియోపియా మహిళ 10 సంవత్సరాల నుంచి ఒక కువైట్ ఇంట్లోనే పని చేస్తూ ఉంది. ఆమెను బయటికి పంపించలేదు, జీతం ఇవ్వలేదు, వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేయలేదు, ఇంటి దగ్గర కూడా ఆమె అయితే చనిపోయారు అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె 10 సంవత్సరాల తర్వాత తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ యొక్క సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కువైట్ లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కానీ కేవలం 1% మాత్రమే మీడియా వరకు వస్తూ ఉన్నాయి. మిగతా 99% కేసులు మీడియా దగ్గరకు రాకుండా లోలోపలి ఇలా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ లో కఫీల్ వ్యవస్థ రద్దు చేస్తే అంతర్జాతీయంగా కువైట్ దేశ ప్రతిష్ట పెరుగుతూ ఉందని చెప్పేసి ఇప్పుడు కఫీల్ వ్యవస్థ వల్ల అంతర్జాతీయంగా కువైట్ దేశం యొక్క ప్రతిష్ట మసకబారిందని చెప్పేసి తెలుపుతూ ఉంది. మరి కువైట్ ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే కఫీల్ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పేసి కువైట్ లో చాలా సంవత్సరాలుగా అయితే మానవ హక్కుల సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. కానీ మానవ హక్కుల సంఘాల యొక్క నిర్ణయాలు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కానీ ఏమీ కువైట్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి కఫీల్ వ్యవస్థపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.